ಆದಿಕಾಂಡಮು ಮುಪ್ಪ ಆರವ ಅಧ್ಯ ಎದೋಮನು ಏಷಾವು ವಂಶಾವಳಿ ಇದೆ ಏಷಾವು ಕನಾನು ಕುಮಾರ್ತೆಲ ಹಿತ್ತೀಯುಡನ ಏಲೋನು ಕುಮಾರ್ತೆಯಗೂ ಆದಾನು ಹಿವ್ಯುಡೈನ ಸಿಬ್ಯೋನು ಕುಮಾರ್ತೆ ಅನಾ ಅನಾಮಾರ್ತೆಯಗು ಅಹೋಲಿಬಾಮಾನು ಇಸ್ಮಾಯೇಲ್ ಕುಮಾರ್ತೆಯು ನೆಬಾಯೋತು ಸಹೋದರಿಯುನೈನ ಭಾಷೆಮತನು ಪೆನ್ಲಿ ಆಡನು ಆಧಾ ಏಷಾವು ಎಲಿಫುನು ಕನೆನು భాషమతు రఘుయేలును కనెను అహోలిబామా యూషును యాలామును కోరహును కనెను కనాను దేశములో ఏషావునకు పుట్టిన కుమారులు వీరే ఏషావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారినందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులయుండిన భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు ఏషావు షేయీరు మన్యములో నివసించెను ఏషావు అనగా ఎదోము శేయీరు మన్యములో నివసించిన ఎదోమియుల తండ్రి అయిన ఏషావు వంశావళి ఇదే ఏషావు కుమారుల పేరులు ఇవే ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలిఫజ్ను ఏషావు భార్య అయిన భాష్యమత కుమారుడగు రఘుయేలును ఎలిఫజ్ కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను వీరు ఏషావు భార్య అయిన కుమారులు రఘుయేలు కుమారులు నహతు జరహు షమ్మ మిజ్జా వీరు ఏషావు భార్య అయిన భాష్యమత కుమారులు ఏషావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలిబామ కుమారులు ఎవరనగా ఆమె ఏషావునకు కనిన యూషు యాలాము కోరహు ఏషావు కుమారులలో వీరు నాయకులు ఏషావు ప్రథమ కుమారుడైన ఎలిఫజ్ కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనజు నాయకుడు ఖోరాహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు ఏషావు కుమారుడైన రఘుయేలు కుమారులు నహతు నాయకుడు జరహు నాయకుడు షమ్మ నాయకుడు మిజ్జా నాయకుడు వీరు ఎదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు ఏషావు భార్య అయిన భాష్యమతు కుమారులు వీరు ఏషావు భార్య అయిన అహోలిభామ కుమారులు యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు వీరు అనా ఏషావు భార్యయునైనా అహోలిభామ పుత్ర సంతానపు నాయకులు ఏదోమను ఏషావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరయుడైన షెయిరు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను అన దిశోను ఏసెరు దీషాను వీరు ఎదోము దేశమందు షేయురు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోరి హేమిము లోతాను సహోదరి తిమ్నా శోభాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము సిబ్యోను కుమారులు అయ్యా అనా ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారలు కనుగొనినవాడు అనా సంతానము దిశోను అనా కుమార్తె అయిన అహోలిబామ దిశోను కుమారులు హెమ్దాను యష్బాను ఇత్రాను కెరాను ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను దీశాను కుమారులు ఊజు అరాను హోరీల నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిశోను నాయకుడు ఏసెరు నాయకుడు దీశాను నాయకుడు షెయిరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరియుల నాయకులు మరియు ఏ రాజైనను ఇజ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను అతని ఊరి పేరు తిన్హాబా బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను యోబాబు చనిపోయిన తర్వాత తేమానియల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిథ్యాను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవీతు హదదు చనిపోయిన తర్వాత మష్రేఖ వాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయను షమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహెబోతు వాడైన షావులు అతనికి ప్రతిగా రాజాయను షావులు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయను అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు పాయు అతని భార్య పేరు మహేతబేలు ఆమె మేజహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యథేతు నాయకుడు అహోలిబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్తమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు ఏషావు యదోమిలకు మూలపురుషుడు